అండి, గుడ్ మార్నింగ్. నైస్ టు బి విత్ యూ అండి. బాగున్నా, నేను బాగున్నా. మార్నింగ్ పక్షుల కిలకిల రావాలు, కలకల రావాలు ఇంత అందంగా చాలా బాగుంటుంది, చెప్పలేను. ఈ మొక్కల్లో కూర్చుంటే ఆనందంగా ఉంటుంది మనసు, ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది మనసు. ఎక్కడెక్కడో అంటే ఇక్కడే, అటో ఇటో ఇటో అటు ఇటు 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 విహరిస్తూ ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. నేను పడే శ్రమ నాకు తెలీదు. ఈ ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటా. ఈ మొక్కని ఇలా ఇక్కడి నుంచి అట్లా నుంచి అట్లా 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 కష్టపడుతూ ఉంటా, ఫిజికల్గా కష్టపడుతూ ఉంటా మొక్కలన్నీ బాగు చేయటానికి, చక్కగా బాగా చక్కగా చూసుకోవటానికి. ఎనివే, ఆ విషయాన్ని వదిలిపెట్టేస్తే, ఆ విషయం మాట్లాడటానికి కాదు నేను ఇప్పుడు వీడియో చేస్తున్నది. నిన్న మనం అందరం చూసాం, చీఫ్ మినిస్టరు వాలంటీర్లకి సత్కారాలు చేసినట్టుగాను 260 కోట్ల రూపాయలతో వాళ్ళందరికీ మంచి అవార్డులు రివార్డులు అవన్నీ చేస్తున్నట్టు, ఉగాది సందర్భంగా అన్నట్టు. మీకు ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. సో ఇది సంగతి. ఇక్కడ నేనున్న ఈ మధ్యప్రదేశ్ ప్లేస్లో ఉగాదిలు ఏముండవు, ఉగాది ఉండదు, చేసుకోరు. సరే, అయితే చాలా చాలా మంచిగా అనిపించింది. ఆ సందర్భాన్ని, ఆ సభని చూస్తున్నప్పుడు నాకు చాలా చాలా కొన్ని విషయాలు నా మదిలో మెదిలినాయి అన్నమాట. అవి మీతో పంచుకోవాలని ఒక ఉద్దేశంతో ఇప్పుడు చేస్తున్నాను. చూడండి, 70 సంవత్సరాలు పైన అయిపోయింది మనకి స్వాతంత్రం వచ్చి. ఈ స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలు కనిపించేలాగా చేస్తారు కొన్ని ఈ పొలిటీషియన్స్ ఏంటంటే, ఒక ప్రాజెక్టులు ఇండస్ట్రీస్ అని అవ్వని ఇవ్వని ఏదో ఏదో రోడ్లు తప్పకుండా చేయాలి కాబట్టి చేస్తారు. కరెంట్ ఇచ్చారు, కరెంటు కూడా అన్ని చిన్న చిన్న గ్రామాలకు వచ్చినాయి. ఇట్లాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా పెడితే ప్రజల జీవితాల్లో ఏమన్నా వెలుగొచ్చిందా అంటే, ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడే ఉన్నది. రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ కుటుంబాలని అభివృద్ధి చేసుకోవటానికి, వాళ్ళ సొంత మనుషుల్ని, వాళ్ళ దగ్గర వాళ్ళని అభివృద్ధి చేసుకోవటానికి అయిపోతున్నాయి. కానీ మనం ఎక్కడ వేసిన గొంగళి, ఆమ్ ఆద్మీ మామూలు సగటు మనిషి ఎవడు, ఎక్కడ ఉన్న గొంగళి ఎక్కడే ఉంటున్నది. లేకపోతే ఇంత పావర్టీ ఎందుకు ఉంటుందండి? ఇన్ని మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉండవు. సో ఈ రాజకీయ ముసుగులో వాళ్ళు చేస్తున్న నాటకాలు, పన్నాగాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. చూస్తున్నప్పుడు సడన్గా రాజకీయ దిశా నిర్దేశాలు ఒక రకంగా ఒక మలుపు తిరిగినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనం చూస్తున్నామా, ఇది ఏదో కళ, ఇది మీద సినిమా చూసినట్టుగా ఉన్నది, ఇది ఇట్లా అయితే ఎంత బాగుంటుంది, అది అట్లా అయితే బాగుంటుంది అన్నట్టుగా ఉన్నది కదా. ఇదేంటి కళ ఎంత ఉంటుంది? ఎందుకంటే ఈ వాలంటీర్లు చేసే పనులు అత్యద్భుతమైన పనులు. అవి మామూలు పనులు కాదు. అసలు చెప్తా నేను అవి ఎట్లాంటి పనులు చేస్తుంది అనేది. అయితే అసలు రాజకీయాలు, నేను నేను సేవ చేయటానికి వచ్చాను, సేవ చేయటానికి వచ్చాను. మట్టి చెట్టు తొక్క తోల ఏదో ఏదో అన్నీ ఏదో పనులన్నీ ఏదో మాటలన్నీ ఒక ఫ్రేజులు పెట్టి ఒక ప్రణాళికలు చేసి దాని ద్వారా దండుకోవటం, రియల్ ఎస్టేట్ ద్వారా దండుకోవటం, లేకపోతే మంచి మంచి ప్లేసులలో సిటీస్లో స్థలాలు కొట్టేయటము, ఆ స్థలాల్లో లేక ఒక మంచి ఒక హాస్పిటల్స్ కట్టుకోవటం, హోటల్స్ కట్టుకోవటం ఇట్లాంటివి. ఇప్పుడు చూస్తే మీరందరూ తెలిసే ఉంటుంది, రాజమండ్రి లాంటి ప్రదేశాలు, విజయవాడ, వైజాగ్ ఇలాంటివన్నీ రాజకీయ నాయకులకు సంబంధించిన హోటల్స్ ఉన్నాయి. మీరు గమనించండి, అది ఏ పార్టీ, కాంగ్రెసా, తెలుగుదేశమా, ఇంకొకటి చెప్పినా బీజేపీ. ఇప్పుడు సరే, బీజేపీలో కూడా పాత నాయకులు వాళ్ళ ఇళ్ళన్నీ చాలా కోటల్లాగే ఉంటాయి. అయితే ఇట్లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్,
ఇప్పుడు లగడపాటి ఇండస్ట్రీస్ అన్నీ ఇట్లాంటివే. రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు లేకపోతే ఒక మనిషి వెనకాల ఉన్న రాజకీయ బలంతో పెట్టిన చేసుకుంటున్న బిజినెస్లు. అంతకంటే ఆమ్ ఆద్మీ ఎక్కడ బాగుపడ్డాడండి? ఎక్కడ బాగుపడ్డాడు? ఒక చిన్న రెవెన్యూ ఆఫీసులో ఒక చిన్న ఫైల్ కదలటానికి తాతలు దిగుస్తూ ఉంటారు. అట్లాంటి క్లిష్టమైన సమస్యల కారణంలో చక్కటి మంచి అభిప్రాయాలు ఒక అంటే ఇది కూడా ఒక ప్యాషన్ అనే చెప్పాలి. ఆ సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి మనసులో ఉన్న ఒక ప్యాషన్ అన్నమాట జనాలకి చెయ్యాలి అనేది. ఇప్పుడు నేను పొద్దు పొద్దున్నే లేచి వీడియో చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే నాకు ప్యాషన్ అది. నేను మీతో చెప్పుకోవాలి, 10 మందికి మాట్లాడాలి, నా మనసులో ఉన్నవి 10 మందికి తెలియాలి అనేది మాట అది ప్యాషన్. ఒక పాట పాడాలంటే అది 10 మందికి వినిపించాలనేది ప్యాషన్. అట్లాగే ఆయనకి ఒక సేవ, నేను లేకపోయినా నన్ను గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక ప్యాషన్. ఒక అమ్మాయి మాట్లాడుతూ వాలంటీర్లలో రెండు విషయాలు చెప్పేసి ముగించేసేస్తాను ఈ వీడియో. ఒక రోజు మేము పెన్షన్లు ఇవ్వాలండి, ఒక ఆరు గంటలకు అలా ఇవ్వాలి. కానీ ఏమైందంటే 6 గంటలకి ముందుగానే 12 గంటలకి అర్ధరాత్రి వేళ మాకు ఫోన్ వచ్చింది, అమ్మ పెన్షన్ ఇవ్వగలుగుతారా, నేను హాస్పిటల్లో నేను భర్తీ అయ్యాను. అంటే గబుక్కున వాళ్ళ తమ్ముడినో వాళ్ళ మామయ్యనో వాళ్ళనో చేసుకున్న అమ్మాయి గబగబ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చిందిట పెన్షన్. ఇది ఎంత గొప్ప విషయం అండి! అసలు ఇది చిన్న విషయం కదా, అమ్మాయి ఏదో చెప్పడానికి చెప్పింది కానీ ఆశ్చర్యం జరుగుతూ ఉంటుందన్నమాట, కలుగుతూ ఉంటుందన్నమాట. ఇట్లాంటివి కళ్ళమని నీళ్ళు వస్తాయండి. వాళ్ళు అమ్మాయి పెన్షన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్మాయి చేయి పట్టుకుని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారట. ఇంకొకటి ఏంటంటే నాకు 50 మా క్లస్టర్లో 50 కుటుంబాలు ఉన్నాయండి. 50 కుటుంబాల్లో అన్నీ ఆ టైంకి మేము అన్ని చేస్తున్నాము చక్కగాను. వాళ్ళు ఇంట్లో శుభ సందర్భాలు ఏమన్నా పెళ్ళిళ్ళు పేరెంటాల్లో మమ్మల్ని పిలుస్తూ ఉంటారు, నన్ను పిలుస్తారు. వాళ్ళు వాళ్ళ కూతురులాగా సొంత కూతురులాగా చేస్తూ పిలుస్తారు నన్ను ప్రేమగా ఆదరిస్తారు. కొంత చాలామంది బట్టలు కూడా పెడతారండి. అంటే సీఎం నవ్వుతున్నాడు అంటే ఆ నవ్వు ఏంటంటే నేను చేసిన పని ఇదే, దిశ ఇస్ వాట్ ఐ వాంటెడ్, ఇదే మనుషుల మొహాల్లో నేను కోరుకున్నది, మనుషులకి నేను కోరుకున్నది అన్నట్టు నవ్వాడు. చూడండి, ఇది నాకు నా మనసును ఎంతగానో కదిలించి వేసింది. సేవ అంటే చూడండి, ఇప్పుడు మనం ఎవడైనా పోతాడు ఇంతంత ఒక ఇప్పుడు నా బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయని అనుకుందాం సపోజ్. ఆ 10 లక్షలు నేను ఏం చేసుకోలేను, ఏదో ఉంటాయి అవి ఉన్నది అని ఆనందంతో నేను ఉండగలుగుతాను. ఏదో చిన్న చితగా వచ్చే వడ్డీతో నేను ఏదో కాలక్షేపం చేసుకుంటాను అనుకో. 10 లక్షలు ఉన్నా ఒకటే, 10 కోట్లు ఉన్నా ఒకటేనండి నాకు. ఇప్పుడు పిల్లలు పెద్ద అయిపోయి సమస్యలన్నీ బాధ్యతలన్నీ బరువు బాధ్యతలన్నీ తీరినంత డబ్బులు ఏం, ఈ వయసులో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు అవసరం ఉండదు ఒక మెడికల్ ఎమర్జెన్సీస్కి తప్ప. మనుషులు గమనించాలి, డబ్బు అనేది శాశ్వతం కాదు, డబ్బు అనేది కాదు. మనుషులు మానవత్వం ఒక హ్యూమన్ రిలేషన్షిప్స్లో కూడా అవసరం, చాలా అవసరం అనేది మనుషులు గమనించాలి. అంతేగాని ఇప్పుడు చచ్చిపోతే అందరు చచ్చిపోయేవాళ్ళే. ఒక్కొక్కసారి శత్రువు చచ్చిపోయి పాతి పెట్టిన చోట లేకపోతే దహనం చేసిన చోటే ఈ మనిషిని కూడా చేస్తారు. అంతే కదా, అంతే జరిగేది. ఆ ఒక్క 6 అడుగుల కోసం 6 అడుగుల తాపత్రయం. చచ్చిపోయిన వాళ్ళందరూ చచ్చిపోతారు. వాళ్ళ ఒక 10 రోజులు ఒక 1 నెల రోజులు మహా అయితే గుర్తు చేసుకుంటారు. ఈ ఒక చిన్న భాగ్యానికి మనుషుల్ని దోచుకోవటం, డబ్బు దాచుకోవటం ఇవంతా కూడాను నాన్ సెన్స్ అనిపిస్తుంది నాకైతే. నిజంగాను చక్కగా మంచి ఒక వ్యక్తి, ఒక మంచి భావాలతో ఉన్న వ్యక్తి సీఎం పదం కుర్చీలో కూర్చుని పనిచేస్తుంటే ఎంత బాగుంటుందో అనేది ఇప్పుడు కనిపిస్తున్నది నాకు. నేను ఈ గవర్నమెంట్ వాళ్ళతో చిన్న చిన్న రేషన్ కార్డు కోసం, వాటి కోసం చిన్న విషయాలు కాదు, రేషన్ కార్డు తెచ్చుకోవటం కానీ ఇవన్నీ కూడా చాలా వాళ్ళు ఇచ్చేవన్నీ, వాళ్ళ సేవలు అందించేవన్నీ చాలా గొప్పవి. నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. నేను
రెవెన్యూ వాళ్ళు వీళ్ళు చేసే హెరాస్మెంట్ ఎంత ఉంటుందో, వీళ్ళు మనల్ని ఎంత టార్చర్ చేస్తారు గవర్నమెంట్ ఆఫీసులలో, నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇంకొక వీడియోలో. సో అంటిల్ దెన్ ఇంకొక మంచి వీడియో నెక్స్ట్ వీడియోతో వస్తానండి. బై అండి, లవ్ యూ ఆల్, బై.